కొన్ని వందల మంది వేల మంది సన్యాసులు తప్పులు పట్టుకున్నటువంటి గాథ హిందూ దేశ చరిత్రలో బెంగాల్లో ఉన్నది. దాన్ని బంకించంద్ర చటర్జీ తన నవలలో రాశాడు. వందే మాతరం పాట దాంట్లో పాడినటువంటి వాళ్ళు సన్యాసులు. ఇవాళ వందే మాతరం వందే మాతరం అంటున్నాను. దాన్ని మొట్టమొదట పాడినటువంటి వాళ్ళు సన్యాసులు. ఈ దేశంలో ధర్మాన్ని గురించి, భారత మాతల గురించి, దుర్గా మాతల గురించి, పరమేశ్వరాత్మకమైన వీరత్వాన్ని గురించి, శూరత్వాన్ని గురించి ప్రబోధిస్తూ సన్యాసులు పాడిన పాట అది. ఆ సంప్రదాయానికి చెందిన వాళ్ళని మేము, అందుకే మేము ఎక్కడ ఏ కార్యక్రమానికి వచ్చినా ముందు కర్త విద్య ప్రదర్శించి ఆ తర్వాత ఉపన్యాసాలు చెబుతాం, ప్రబోధాలు చేస్తాం అని అన్నారే. చాలా ఆశ్చర్యంగా కనిపించింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏదైనా తప్పులు పట్టుకుంటే ఇంతగా చూస్తారు నేను, మేము స్వామి వారు తప్పులు పట్టుకుంటున్నారు అని చెప్పి. కానీ ఏదైనప్పటికీ కూడా అవసరమైంది సన్యాసులు కూడా ధర్మరక్షణ కోసం కడ్గాలు గెలిచాలి అనేటువంటి ఒక తాత్విక చింతనను అందించడానికి ఆ సన్యాసులు ఆ రకమైనటువంటి పని చేశారు అని అనిపిస్తుంది. శక్తి కావాలి దేవాలయాలకి. ఇవాళ ఆంధ్రదేశంలో, తమిళ దేశంలో, దక్షిణ దేశంలో దేవాలయాలకు రక్షణ లేదు. ఏ క్షణం ప్రభుత్వం వచ్చి మీ దగ్గర కనుక ఒక రూపాయి ఎవరైనా పెట్టి కొబ్బరికాయ పెట్టాడు అంటే ఎవరో రోజు డిపార్ట్మెంట్ వచ్చి వెంటనే దాన్ని ఆక్రమించుకునేటువంటి అధికారం ఉంది ప్రభుత్వాన్ని. ఒక్క రూపాయి ఎవరన్నా అక్కడ పెట్టి ఇక్కడ పబ్లిక్ మనీ ఇన్వాల్వ్, సో ఈ టేక్ ఓవర్ అనేటువంటి ఉన్నది కూడా రెండో రోజు చట్టంలో. అందుకనే చాలా చోట్ల ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద పీఠాలు మనకి ఇస్తే ఇంకా మన మర్యాద ఏంటంటే పీఠాలకు సంబంధించిన దేవాలయాలు ప్రభుత్వం రావాలి. ఇది పలానా పీఠండి అని ఎక్కడో ఒకసారి ఆ పీఠండి మీరు రిజిస్టర్ అయ్యేటట్టయితే వాటి జూలికి రావాలని అడగొస్తుంది. కానీ అందుకే చాలా దేవాలయాల ఆత్మరక్షణ కోసం ఇలాంటి పనులు చేసుకున్నారు. ఉత్తర హిందూస్థాన అధికార దుర్గాదేవి భక్తులు అని అనిపించింది. అటువంటి దుర్గాదేవి యొక్క మందిరాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. కాశీలో అనేక చోట్ల దుర్గాదేవి యొక్క అద్భుతమైనటువంటి మందిరాలు ఉన్నాయి. ఆదాయ కమిటీ తరఫున మరొక్కసారి అందరికీ స్వాగతం పలుకుతూ, మరియు నేడు ఇంత శుభకరమైన దినము మీ అందరు చూశారు. స్వామివారి కరకలాదారు ద్వారా మనము పూజని నిర్వహించుకున్నాము. మరి ఎంతో సమయం ఇచ్చి స్వామివారు మనకు వారి ప్రవచనాలు వినిపించారు. మీరందరూ విని ఎంతో సంతరించారు. మరి సమయాన్ని కూడా గత 3 రోజులుగా మనము స్వామివారిని చూడాలని ఎంతో ఆతృతంగా ఉన్నాము. మరి స్వామివారు కూడా మనకు ఎంతో అమూల్యమైన సమయం ఇచ్చి మనం కనులుగా వారిని దర్శించుకున్నాము, పాదాభివందనం చేసుకున్నాము. వారు మనందరికీ ఆశీర్వదించారు. మరి ఇంత శుభకరమైన దినము మన ఇసామాబాద్లో ఇది ఒకటేనని నేను తెలుస్తున్నాను. కావున మరొకసారి స్వామివారికి నా మనస్సుమార్జులు, మీ అందరి తరఫున, ఆలయ కమిటీ తరఫున వారికి మా మనస్సుమార్జులు, పాదాభివందనము సమర్పించుకుంటున్నాను. బాజా వాయిదా
హిమాలయ ధర్మకర్త.